బుల్లెట్ కంటే బ్యాలెట్ బలమైనదని చెప్పిన కాణిశర్ మార్గాన్ని గద్దర్ అనుసరిస్తున్న క్రమంలో గద్దర్ మరణించడం బాధాకరమని డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఆయన ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడానికి గద్దర్ అన్న యాదిలో తెలంగాణలో సామాజిక న్యాయం బీసీ ముఖ్యమంత్రి సాధన సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్ధ నౌక గద్దర్ కేవలం ఆటపాటుగానిగా మాత్రమే కాకుండా బహుజన రాజకీయ అధికార సాధనగా ఓటు అనే ఆయుధాన్ని పార్లమెంటరీ పంద ద్వారా బహుజనులు రాజకీయ అధికారాన్ని సాధించాలన్న ఆయన లక్ష్యం నెరవేరలేదని అన్నారు. అందుకే ఈ సంస్మరణ సదస్సును రేపు పీజీఆర్ ఎస్టీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెజారిటీ ప్రజలని బీసీ ముఖ్యమంత్రి ఎజెండా అని మాట్లాడు ఆయనకు మనం నివాళి అర్పించినట్టు కాదు. సో ఆయన జీవితకాలం కోరుకున్నది తెలంగాణలో సామాజిక తెలంగాణని, సామాజిక న్యాయాన్ని. గద్దరన్న యాదిలో సామాజిక తెలంగాణలో సామాజిక న్యాయము బీసీ ముఖ్యమంత్రికి సాధన కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. 26 శనివారం రోజున ట్యాగూర్ ఆడిటోరియంలో, సారీ, మన పీజీఆర్ఆర్ సిడీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులను, స్కాలర్స్ని, అలాగే కళాకారులను కావాలని కోరుకుంటున్నాం. సో కేవలం గద్దరన్న గారిని పాఠకానికే చూస్తే సరిపోదు, లేదా సాయుధ పోరాట ఆలోచన విధానంతో మాత్రమే అక్కడికే పరిమితం చేస్తే సరిపోదు. ఆయన్ను పార్లమెంటరీ పందాల్లో బ్యాలెట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ చాలా పవర్ఫుల్ అని చెప్పిన కాణిశ్రీరామ్ పందా ఏదైతే ఉందో ఆయన అనుసరించాడు. కాబట్టి ఆయన గురించి సమగ్రంగా చర్చ జరగాల్సిన ఆయన ఆలోచన విధానం, ఆయన పాట, ఓటు, రాజ్యాంగం, రాజ్యాంగ రక్షణ, ఇట్లా అనేక అంశాల చుట్టూ ఆయన